మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అనేది కూడా చట్టానికి వ్యతిరేకంగా లాని ఉల్లంఘించి అనేక అక్రమాలకు పాల్పడుతున్నటువంటి విషయాలు తేటతెల్లవిగా బయటకు వస్తున్నాయి. చట్ట ప్రకారం ఉండవలసినటువంటి వ్యక్తులు చట్ట ప్రకారం కాకుండా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారు ఎవరైనప్పటికీ కూడా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత చట్ట ప్రకారం ఏర్పడినటువంటి ప్రభుత్వాలకు ప్రజాస్వామ్యంలో ఉంటాయి. దాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాం. ఇది ఎందుకు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ గురించి అంతగా చెప్పవలసి వస్తుందంటే ఇది రామోజీరావు గారి కంపెనీ. రామోజీరావు గారు ఎవరు? ఇజ్ అన్ ఐకాన్. ఆయన పత్రికా రంగంలో చాలా పెద్దవాడు, మీడియా కింగ్గా పేరు ప్రఖ్యాతులు పొందినవాడు. అనేక సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలన్నీ కూడా చట్ట వ్యతిరేకంగానే నిర్మించబడ్డాయనేటువంటి విషయం ఇవాళ ఒక్కొక్కటిగా తేటతెల్లవిగా అర్థమవుతూ ఉన్నది. మార్గదర్శి ఫైనాన్స్ కూడా అనేక చట్టాలను ఉల్లంఘించి విచ్చలవిడిగా రామోజీరావు గారు ప్రవర్తన చేశాడు, దాని మీద విచారణ జరుగుతున్నది. దానితో పాటుగా ఇవాళ చిట్ ఫండ్ కంపెనీ, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అనేది మన రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, చెన్నైలో అదేవిధంగా బెంగళూరులో అనేక శాఖోపశాఖలుగా ఏర్పడినటువంటిది మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ. బస్ వారి వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు, తప్పలేదు. ఈ రాష్ట్రంలో ఎవరైనా రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా చిట్ ఫండ్ వ్యాపారాన్ని చేసుకోవచ్చు. చట్టబద్ధంగానే చేయాలి తప్ప చట్ట వ్యతిరేకంగా చేయటం అన్యాయం. ఇక్కడ నేను ప్రస్తావన చేయబోతుంది ఎందుకంటే చట్ట వ్యతిరేకంగా చిట్ ఫండ్ కంపెనీని నడుపుతున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు, మార్గదర్శి చిట్స్ అని నేను ఇక్కడ ఆరోపించబోతున్నాను. దీనిలో వాస్తవం ఉందా లేదా ఆలోచన చేయవలసింది ప్రజలు, మేధావులు, చిట్ ఫండ్స్ యాక్స్ గురించి తెలిసిన వారు, చార్టర్ అకౌంటెంట్స్ ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మొన్న జరిగినటువంటి సోదాల్లో మోసం చేస్తున్నాడు, చట్ట వ్యతిరేకంగా చేస్తున్నాడు, చట్టాలను ఉల్లంఘిస్తున్నారు, చిట్ ఫండ్ యాక్ట్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి విషయాలు తేట తెల్లవిగా అర్థమయ్యాయి. కొన్ని విషయాలు ప్రజల ముందుకు తీసుకొస్తాను. ప్రధానంగా ఏమిటంటే ఒక చిట్టు మనం వేస్తే ఆ చిట్టు సభ్యుల నుంచి వసూలు చేసేటటువంటి సొమ్ముని ఏం చేయాలి? ఆ అకౌంట్ను ఓపెన్ చేసి, ప్రత్యేకంగా ఒక అకౌంట్ను ఓపెన్ చేసి ఆ అకౌంట్లోనే ఈ మొత్తాన్ని వెయ్యాలి. ఒక చిట్ ఫండ్ కంపెనీ ఒక చిట్టును వేస్తే ఒక ఖాతాను ఓపెన్ చేయాలి, రెండు చిట్స్ వేస్తే రెండు ఖాతాలను ఓపెన్ చేయాలి. అంటే ప్రతి చిట్టుకి కూడా ఒక ప్రత్యేకమైన ఖాతాని ఓపెన్ చేయాలి. ఇది చిట్ ఫండ్ యాక్ట్ యొక్క ఉద్దేశం, రూలు. కానీ మార్గదర్శి చిట్ ఫండ్ వారు ఏం చేస్తారంటే మార్గదర్శికి అంతటి కలిపి ఒకే అకౌంట్ ఓపెన్ చేస్తారు, ప్రతి చిట్టుకి వేయరు, అన్నీ కలిసి కలగాపులం వేసి దానిలో వేసేస్తారు. ఇది చట్ట వ్యతిరేకం, దీన్ని అధికారులు ఐడెంటిఫై చేశారు. పైసా లేకోకుండానే ఈ సొమ్ముతో వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తి రామోజీరావు గారు, మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్స్. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటిది. ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు నిరాఘాటంగా 50-60 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎవరైతే చిట్టీలు కడుతున్నటువంటి మార్గదర్శిలో కానీ లేదా మరొక కంపెనీలో కానీ ఎక్కడ చిట్టులు కట్టే వారికైనా మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే సక్రమంగా చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి సంస్థలు మినహా ఎక్కడ జరిగినా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది.